శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్న చందంగా తయారైంది గంజాయి స్మగ్లర్ల పరిస్థితి. కొబ్బరికాయల లోడులో గంజాయిని తరలిస్తూ తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు వద్ద పోలీసులకు దొరికిపోయారు. 28 లక్షలకు పైగా విలువ చేసే 1450 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడ్డ నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ గారు శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు, ఏపీఎస్, ఈస్ట్ గోదావరి, కాకినాడ. సార్ వచ్చిన నుంచి ఈ గాంజాయి రవాణా మీద ఉక్కుపాతం అవడం జరిగింది. అదేవిధంగా ఇటీవలే అర్బన్ ఏరియాలో కూడా, మున్సిపాలిటీ పరిధిలో కూడా చాలా కేసులు, గాంజాయి కేసులు ఛేదించడం జరిగింది. అదే భాగంగా ఈ కేసు కూడా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ వారికి వచ్చిన సమాచారం, ముఖ్యంగా సార్కు వచ్చిన సమాచారంపై వాహనాలు విస్తృత తనిఖీలు చేస్తున్నాం. మధ్యకాలంలో వాహనాలు విస్తృత తనిఖీ చేస్తున్న భాగంగా నిన్న మాకు ఒక వాహనం AP31TC2499, ఈ వాహనం తనిఖీ చేయగా NH216 మోర్తా బస్ షెల్టర్ వద్ద మా ఆఫీసర్స్ అంతా దీన్ని క్యాచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇన్స్పెక్టర్ గారు మరియు ఎస్ఐ రామలింగేశ్వరరావు గారు మరియు ఎస్ఐ మన టౌన్ ఎస్ఐ గారు, వారి సిబ్బంది అందరూ కలిసి వాహనం ఛేదించి దాన్ని ఛేద్ చేసి వాహనం పట్టుకోవడం జరిగింది. ఈ వాహనంలో దీని ముందు కొబ్బరికాయలు టార్పాన్ అనేది కప్పబడింది. దాంట్లో చెక్ చేయగా ముందు పైనంతా కొబ్బరికాయలు ఉన్నాయి. మా వాళ్ళు కూడా ఏదో కొబ్బరికాయలు లోడ్ అనుకున్నారు. అయినప్పటికి కూడా ఇది క్షుణ్ణంగా ఈ వాహనం పరిశీలించగా దాంట్లో ముందుగా ముద్దాయి A1 మొటపర్తి నాగరాజు, ఈయన గుడివాడ కృష్ణా జిల్లా, అదేవిధంగా A2 తిల్లారి వెంకటేశ్వరరావు, ఈయన హంసాలపల్లి గ్రామం మచిలీపట్నం మండలం కృష్ణా జిల్లా, అదేవిధంగా A3 భూపతి దుర్గాప్రసాద్, ఈయన గుడివాడ మండలం కృష్ణా జిల్లా. ఈ ముగ్గురిని అనుమానాస్పదం చెక్ చేయగా వాహనమంతా తనిఖీ చేయగా వాహనంలో 56 బస్తాలతో ఉన్న 1423.92 కేజీస్ గంజాయి ఇది ఉంది. దీని ఈ గంజాయి బహిరంగ మార్కెట్ విలువ 28,48,000 రూపాయలు సుమారు ఉంటుంది. ఈ ముద్దాయిలు కూడా కన్ఫెషన్లో నేరం అంగీకరించడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నం నక్కపల్లి ఏజెన్సీ ప్రాంతం నుండి మహారాష్ట్రకు వెళ్తుంది. దీంట్లో మెయిన్ కింగ్ పిన్ అంటే ఎవరున్నారనేది దీంట్లో ఇంపార్టెంట్ పర్సన్స్. మన గంగాధర్ అనే వ్యక్తి కూడా దీంట్లో ముఖ్య సూత్రధారి కేసులో అని తెలుసుకున్నాం. ముఖ్యంగా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ERK శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కేసు మా ఎస్ఐసి సిబ్బంది ఛేదించినందుకు మా జిల్లా ఎస్పీ గారు అందరినీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు.